ఈసారి మనం ఎంచుకున్న స్థలం పులిగుండు. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుమూరు దగ్గర ఉంది. చుట్టూ మైదానం, మధ్యలో భూమి లోపల నుంచి బయటకు చొచ్చుకు వచ్చినట్లు కనిపించే అతిపెద్ద 1000 అడుగుల రాతి పర్వతం ఈ పులిగుండు. పులిగుండు లింగాకృతిలో ఉండే అతిపెద్ద రాతి పర్వతం, చూడటానికి అత్యద్భుతంగా ఉంటుంది. ఈ రాతి పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టం. ఈ కొండను ఎక్కేటప్పుడు 3-4 చోట్ల ఎంతటి పర్వతారోహకుడైనా కొద్దిగా తటపటాయించాల్సిందే. ఈ పులిగుండు పర్వతారోహకుల ధైర్యానికి పరీక్ష అనటంలో సందేహం లేదు. మార్గంలో గణపతి, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, షిర్డి సాయిబాబా విగ్రహాలు కనిపిస్తాయి. ఆరోహణలో కష్టసాధ్యమైన ఘట్టం ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇంతకు మునుపు ఈ ప్రాంతము నుండి సందర్శకులు కొందరు కాలుజారి కింద పడి మరణించడం వలన ఇక్కడ సన్నపాటి రీలింగ్ను ఏర్పాటు చేశారు. పిపాసకులు ఒక మంచి పర్వతారోహణ అనుభూతిని పొందటానికి ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. పూర్వం ఇక్కడ మెట్లు ఉండేవి కావు. భక్తులు నిచ్చెనలు తాళ్ల సహాయంతో కొండపైకి పాకేవారు. తాళ్ళు నిచ్చెనల సహాయంతో కొండపైకి చేరడం అంటే నిజంగా సాహసంతో కూడుకున్న పనే. కానీ ఇప్పుడు సందర్శకుల సౌకర్యార్థము రాతి మెట్లు, ఇనుప మెట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఇనుప మెట్లను మరియు రాతి మెట్లను సన్నని ఇరుకైన 2 కొండల మధ్యలో ఉన్న సందులో ఏర్పాటు చేయడం జరిగింది.
కొండపైకి వెళ్ళే కొన్ని ఇనప మెట్లు గాఢాంధకారంలో ఉంటుంది. ఇక్కడ తప్పనిసరిగా టార్చ్ లైట్ అవసరం. ఎంతో ప్రయాసతో కొండ ఎక్కిన తర్వాత మా కళ్ళకు కనబడ్డ దృశ్యం ఎంతో అపురూపం. మబ్బులు కమ్ముకొని సన్నని వర్షపు జల్లు, హోరున వీస్తున్న గాలి, వర్ణించనలవిగాని అనుభూతి. నుంచి 1000 అడుగుల ఎత్తున్న ఈ కొండపైకి చేరిన తర్వాత చుట్టుపక్కల కిలోమీటర్ల మేర భూభాగం కనపడుతున్నది. చుట్టూ ఉన్నది పల్లెలు కావడం మూలాన పంట పొలాలు పచ్చగా, సుందరంగా, మనోహరంగా కనపడుతూ సందర్శకుల హృదయాన్ని మైమరిపిస్తుంది. ఈ కొండపైన ఉన్నది పులుగుండేశ్వర స్వామి ఆలయం. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేయడానికి ఈ దేవాలయానికి చేరుకుంటారు. ఈ ప్రత్యేక రోజున దేవాలయం అనేక మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ముందుగా చీలినట్లు కనిపించే ఈ పర్వతాలను పార్వతీ పరమేశ్వరులుగా కొలుస్తారు. పూర్వం పులులు ఈ కొండ గుహల్లో తలదాచుకునేవి కాబట్టి
ఈ ప్రాంతాన్ని పులిగుండు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. పులిగుండును పూర్తిగా ఆస్వాదించి అది కలిగించిన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ఇంటి బాట పట్టాము.